దేవుని వాక్యము ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించిదను గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను ఆయన తప్పించి ఉన్నాడు అని ప్రియులారా యహోవ ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకును వారి విషయములో యహోవత్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాడు అని సహోదరి సహోదరులారా మన ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకై ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడా ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించువాడా మమ్మలను బలపరచువాడా మీకు వందనాలు నీ అందు మేము భయభక్తులు కలిగి నీకు నమ్మకముగా జీవించే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మమ్ములను దీవించి ఇతరులకు దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్